రైతన్నలకు నమస్తే. నేను మీ సాయి కుమార్. మీరు చూస్తున్నారు రైతు ముచ్చట ఛానల్. మన ఛానల్లో కేవలం రైతులకు సంబంధించిన సమాచారం మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సేద్యానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతన్నలకు తెలియజేయడమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు రైతులకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 3 విడతలుగా ₹2,000 మొత్తం 6,000 అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద 10 విడతల డబ్బులను రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుతం 11వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 11వ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ కావాలంటే సంబంధిత రైతుకు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకునే విషయంలో కొంచెం గందరగోళం నెలకొంది. పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్లో ఈకేవైసీ ఆప్షన్ను తొలగించడంతో రైతులు ఆందోళన చెందారు. కాగా ఇటీవలే వెబ్సైట్లో ఈకేవైసీ ఆప్షన్ని కేంద్రం తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైతులు ఇంట్లోనే ఉండి ఈ పథకానికి సంబంధించిన కేవైసీని పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది. మే 31వ తేదీ వరకు ఈకేవైసీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మే 31 తర్వాత ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. 11వ విడత డబ్బులు రావాలంటే కంపల్సరిగా రైతులు అందరూ ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీని మొబైల్ ద్వారా కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ సిఎస్సి కేంద్రాల్లో కానీ చేసుకోవచ్చు. రైతులు ఈకేవైసీ చేసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డును మీ మొబైల్ నెంబర్కు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఈకేవైసీ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందుకే కంపల్సరిగా రైతులు ఈకేవైసీ చేసుకునే ముందు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోండి. మే 31వ తేదీ వరకు ఈకేవైసీ చేసుకున్న రైతులకు వచ్చే నెలలో 11వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ వీడియో ద్వారా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం గురించి ఎంతో కొంత సమాచారం అయితే ఇచ్చానని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.